మైనారిటీలపై దాడులు మైనారిటీ యొక్క పర్సనల్ లా మీద ఇంటర్వెన్షన్ మైనారిటీ బడ్జెట్లు తగ్గించడం ఆనాడు వారు చెప్పిన మాట 2014 ఎన్నికల్లో విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రతి పౌరుడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తారడు. నిరుద్యోగ సమస్యతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మన యువతకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానను. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా ఉన్నారు. ఈ విధంగా అనేక వాగ్దానాలు హామీలు ఇచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నరేంద్ర మోదీ ఈ 5 ఏళ్లలో ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. దేశంలో వివిధ వర్గాలని విభజించి విచ్ఛిన్నం చేసి పరిపాలించే ప్రయత్నం చేస్తున్న విషయం మొత్తం భారతదేశంలో పౌరులందరూ సమాజంలో అన్ని వర్గాలు కూడా గమనిస్తున్నారు. ఈ రోజు ఎన్నిక భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి, నరేంద్ర మోదీయా రాహుల్ గాంధీయా అనే అంశంపై ఈ ఎన్నిక జరుగుతున్న విషయం తెలంగాణలో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పింది. స్థానిక అంశాలపై కాదు జాతీయ అంశాలపై రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోదీ మీదనే ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలంగాణలో ప్రతి ఓటరు గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ తెలంగాణలో 5 ఏళ్ల పాటు 2014 నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంబడి టీఆర్ఎస్ పార్టీ ఎంబడి 17 మందిలో 16 ఎంపీలు వారు ఎంబడున్నా వాళ్లు గెలుచుకున్న ఎంపీలు కాక సుఖేందర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పార్టీ టీఆర్ పార్టీ చేశారు. బీజేపీకి చెందిన దత్తాత్రేయ గారు, ఎంఐఎం చెందిన ఓఐసీ కూడా టీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షానికి చెందిన వాళ్లే. 17లో 16 ఎంపీలు మద్దతున్నా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమీ సాధించలేదు అనే విషయం తెలంగాణ ఓటర్లందరూ గమనించాలని పనిచేస్తున్నారు. 5 ఏళ్ల పాటు 16 ఎంపీలు ఆయన ఎంబడుండి తెలంగాణ రాష్ట్రానికి కనీసం న్యాయం చేయని వ్యక్తి, న్యాయం చేయని పార్టీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి తెలంగాణ ఓటర్లకు మనం చేస్తున్నాం. తెలంగాణ బిల్లులో ఉండి చట్ట పద్ధతి ఉన్నా కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ సాధించలేకపోయారు. తెలంగాణ బిల్లులో ఉన్నా చట్ట పద్ధతి కలిగిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సాధించలేకపోయారు. తెలంగాణ రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం తెలంగాణ సపరేట్ స్టేట్ బిల్లులో ఉన్నా 16 ఎంపీలు మద్దతున్నా కేంద్రం నుంచి కేసీఆర్ గారు సాధించలేకపోయారు. అంతకు ముందే మంజూరైన ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ గత యూపీఏ ప్రభుత్వంలో మంజూరై దాని ద్వారా 2.5 లక్షల కోట్ల పెట్టుబడి 50 లక్షల ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ గారు చెప్పిండు మొదటి సంవత్సరంలో. ఐటీఐఆర్ ప్రాజెక్టు కూడా రద్దయిన విషయం అది తీసుకొచ్చే సమర్థత కేసీఆర్ గారి దగ్గర లేకుండా ఉండే చెప్పి మనం చెప్తున్నాం. అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖలో ఉన్న మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా సాధించలేకపోయారు. 16 ఎంపీలున్నా కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాలే, 16 ఎంపీలున్నా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాలే, 16 ఎంపీలున్నా గిరిజన యూనివర్సిటీ రాలే, 16 ఎంపీలున్నా ఐటీఐ రద్దయిపోయింది, 16 ఎంపీలున్నా
మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తెచ్చుకోలేకపోయింది. 16 ఎంపీలున్నా, గిరిజనులకి రాజ్యాంగ హక్కున్నా, వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్స్ మాట ఇచ్చి చేయలేకపోయారు.